అందరికి నమస్తనుల్లా, వెల్కమ్ టు సాఫ్ శ్రీరాముచ్చట. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టే ఉన్నది పాపం గీ ఏఈ కొలువుల పరీక్షలు రాసిన అభ్యర్థుల పరిస్థితి. కేసీఆర్ సార్ ఏలుబడిలో 1800 పోస్టులకు పరీక్షలు పెట్టిండ్రు, కానీ మార్పు కావాలి ప్రభుత్వం వచ్చినాక ఆ ఉద్యోగాలను వెండింగ్ లిస్టులో పెట్టింది. ఇంకెన్నొద్దులెదురు చూడాలని అభ్యర్థులంతా కేటీఆర్ను కలిసి గోసాలు చెప్పుకుండ్రు. రాష్ట్రంలో ఏ వర్గం వాళ్ళు కూడా ఈ పాలన మీద సంతోషకరంగా లేనట్టున్నారు. ప్రతిపక్ష నాయకులకు చెప్పుకుంటేనే పనులైతాయన్న భరోసాతోటి వాళ్ళ దగ్గరకు వస్తున్న అంటేనే తెలుస్తుంది సర్కారు సగం పేలైందని. 1180 ఏఈ సివిల్ ఇంజనీర్ పోస్టులకు కేసీఆర్ సార్ సర్కార్లా టీజీపీఎస్సీ నుంచి పరీక్షలు పెట్టిండ్రు. ఇక అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే ముంగట్నే ఓట్లు వచ్చినాయి, అది అట్లా పెండింగ్ లో పడిపోయింది. ఇక ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, ఎలక్షన్ కూడా ఎత్తిపోయింది. అయినా కూడా టీజీపీఎస్సీ వాళ్ళు ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయకపోయే వరకు అందరు ఆందోళన పడుతుండ్రు. సర్కారుకి ఎన్ని మాటలు చెప్పుకున్నా శివన పేరు వారినట్టన్న అయితే లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అన్నతో నచ్చి కేటీఆర్ సార్ను కలిసిండ్రు. మీరు వరం ఇస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డట్టే చేస్తారు, జర సర్కారు మీద ఒత్తిడి తెచ్చి మా కొలువులు జల్ది వచ్చేటట్టు చేయిరి సార్ అని వినతి పత్రం ఇచ్చిండ్రు. కేటీఆర్ సార్ కూడా వాళ్ళందరినీ కూసోబెట్టుకొని మంచి చెడ్డలు మాట్లాడి తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీ నౌకర్లు జల్ది వచ్చేటట్టు చేస్తామని హామీ ఇచ్చిండు. మరి నాయకుల మీద నమ్మకం అంటే గిట్లుంటది, ఇదే నమ్మకం అధికార పార్టీ లీడర్ల మీద లేకుండా పోయిందంటేనే చూడరాదుర్రీ. అలా ఏలుబడి ఎంత మంచిగా ఉన్నదని అనుకుంటుర్రట ఈ సర్కారు పోకడలు చూసినోళ్ళు.